ఓ పోస్ట్ మాస్టర్ తనతో పనిచేసే మహిళా ఉద్యోగిని బలత్కారం చేయబోయిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలో సంచలనం కలిగించింది. చీరాలలోని పేరాల ఆంధ్ర బ్యాంక్ సమీపంలోని సబ్ పోస్ట్ ఆఫీసులో సాయంత్రం సుమారు 7:30 సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోస్ట్ ఆఫీసులో పనిచేస్తుంది. ఈరోజు పోస్ట్ మాస్టర్ గారు పని ఉంది రమ్మని చెప్పించి ఏదో పిలిచి చొక్కా ఇప్పు తీసి బలవంతం చేయిపోయాడండి. అయితే ఏం జరిగింది? ఆయన అమ్మాయి ఆయన్ని తప్పించుకొని గాజులయ్యని ఆయన పట్టుకొని చేపట్టుకొని లాగాడంట తప్పించుకొని. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ తరపున నామినేషన్ వేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులను రామచంద్రరావు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం లోక్సత్తా బలపరిచినటువంటి యొక్క అభ్యర్థిగా నన్ను మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్ర నియోజకవర్గంలో నన్ను పోటీ చేయమని జరిగింది. ఈరోజు నేను నామినేషన్ ఇస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయం నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఒక ఊరేగింపులో అన్ని పార్టీ కార్యకర్తలతో తర్వాత పట్టభద్రుల ఒక సంస్థలతో ఎదుగుతున్నాను. ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలు ముఖ్యంగా విద్యావంతులు ఉన్నటువంటి యొక్క నియోజకవర్గం ఇది. ఆ విద్యావంతులు పట్టభద్రాలు ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క కొత్త ప్రాంతాన్ని కొత్త రాష్ట్రాన్ని కేవలం మోసగించి పరిపాలన చేస్తున్నటువంటి విషయం అర్థమైంది. దానికి ఏ ఒక వర్గం కూడా సంతృప్తితో లేరు. అసంతృప్తి ఈరోజు ప్రతి ఒక్కరు కనబడతా ఉంది. నిరుద్యోగ యువత పెరుగుతూ ఉన్నారు. నిరుద్యోగ ఉద్యోగుల కోసము వారి ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు ఒక క్రియేట్ చేయలేనటువంటి భర్తీ చేయలేనటువంటి ప్రభుత్వము. అదేవిధంగా హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు శాసనమండలి కోసము రేపు 16 మార్చి నాడు జరగబోతున్నది. మరి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను మళ్ళీ నన్ను బలపరిచినటువంటి ఒక తెలుగుదేశం లోక్సత్తా మరి అనేకమైన ప్రజాసంఘాలు ఈరోజు వారి యొక్క మద్దతుతో నేను ఇవాళ నామినేషన్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క కొన్ని నెలల్లో అంటే దాదాపు 8 నెలల్లో ప్రభుత్వంలో వచ్చిన తర్వాత యువకులు కానీ నిరుద్యోగ సమస్య మీద కానీ లేకపోతే ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి యొక్క పట్టభద్రులు కానీ వారు ఎటువంటి ఒక పని కానీ ఎటువంటి ఒక ఏది ఒక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోలేనటువంటి ఒక విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. మరి వీరి పట్టభద్రుల్లో విద్యావంతుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కనబడుతూ ఉంది. మరి ఆ అసంతృప్తి రేపు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పాలనేటువంటి ఒక సంకల్పంతో విద్యావంతులు ఉన్నారనేది మనకు స్పష్టంగా ఈ ఎన్నికల్లో కనబడుతున్నది. ఎక్కడ పోయినా సరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? మాకు ఉద్యోగాలు ఇచ్చిందా? మాకు ఉద్యోగాలు నిర్మాణం చేసిందా అనేటువంటి ప్రశ్న మాకు ఎదురు నిలబడతా ఉంది. మరి ఒకవైపు ఇదే విధంగా ఉంటే రెండో వైపు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి యొక్క మోదీ గారి ప్రభుత్వంలో అనేకమైన సంక్షేమ పథకాలు యువకుల కోసము నిరుద్యోగుల కోసము తీసుకుంటూ జరుగుతుంది. స్కిల్ డెవలప్